రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ శ్రీకాకుళంలోని మాతా శిశు సదన్లో చిన్నారులతో ముచ్చటించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె నగరంలోని అరసవల్లిలో గల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మంత్రితో పాటు జేసీ విజయ సునీత పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమములను అడిగి తెలుసుకున్నారు. ఓ దివ్యాంగురాలను చిన్న పిల్లలను మంత్రి కాసేపు ఎత్తుకుని లాలించడంతో ఆకట్టుకున్నారు. ఆ చిన్నారి పరిస్థితిని జీసీడీఓ కేవి రమణ వివరించారు. ఆ కేంద్రంలో రికార్డులు వంటగదులను పరిశీలించారు. గార మండలం రామచంద్రపురం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పిల్లలను మంత్రి ఎత్తుకోవడంతో మహిళలు ఆనందంతో పొంగిపోయారు. అక్కడి సీడీపీఓ రాధా మాధవి గర్భిణీలకు సామూహికంగా సీమంతం అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో మంత్రి పాల్గొని కిట్లు అందించారు. మంత్రి జేసీ పిల్లలకు అన్నప్రాసనం చేశారు. జిల్లాలో అంగన్వాడీ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు అందిస్తున్న పౌష్టికాహారం ప్రదర్శించడంతో వాటిని పీడీ అనంతలక్ష్మి మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉంటారని సీఎం విశ్వసించే వైఎస్ఆర్ సంపూర్ణ పథకం అందిస్తున్నామన్నారు. అంగన్వాడీలోనే వేడివేడి భోజనం పెడుతున్నామన్నారు. గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ చిన్నారులకు న్యూట్రిషన్ విలువలతో కూడిన బలవంత కమచన ఆహారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అంగన్వాడీ పిల్లలకు 13 రకాల బొమ్మలతో అక్షరాలు, అంకెలు నేర్పిస్తూ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఐసీడీఎస్ లో పనిచేస్తున్న కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అసలంటే ఎవరు బ్యాగ్లో పెట్టేసి నిలబెట్టారు, కూడా హోప్ అయ్యాను నాకు బతకదు అని చెప్పేసి చెప్పి మీరు ఊరికెట్టి వస్తారు కానీ మీరు చెప్పారు. అయినా ఆ విషయంలో మన ఆయాలకు కొంచెం చాలా ఇంత అక్క ఎక్కడమ్మా అక్క ఎక్కడ అక్క ఎక్కడమ్మా స్పందన నడుస్తుంది కూడా నడుస్తావా ఎక్కడ లాఫ్ వెళ్తా చూస్తారా మేడం గారు ఒకసారి అది ఓకే ఓకే పాప చూస్తే మాకు ఇదివరకు పాప జిల్లాలో ఈ అరసవల్లి గ్రామంలో ఉన్న ఈ శిశు సదనకు వచ్చాము. అంటే మన ప్రభుత్వం, మన సీఎం గారు
చాలా ప్రెస్టీజియస్గా ఐసీడిఎస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా చాలా బాగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే ఏమి లాక్టేటింగ్ ఉమెన్స్ మళ్ళా చైల్డ్ చిల్డ్రన్ కోసము కూడా మనము అంగన్వాడీలో చాలా ప్రెస్టీజియస్గా చేసుకుంటున్నాము. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళ ఆరోగ్యకరంగా ఉండాలి, ఆమె ఆరోగ్యకరంగా ఉంటేనే నిజంగా ఆమె ఈ ఒక ఆమె ఒక ఫ్యామిలీకి అయితే ఏమి అదేవిధంగా ఒక సొసైటీకి కూడా పరిపూర్ణంగా 100% కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది ఆమె అనే ఒక నేపథ్యంలో ఈరోజు మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క ఐసీడిఎస్ డిపార్ట్మెంట్లో కూడా మనము మొన్నటి నుంచి ఫస్ట్ టేక్ హోమ్ రేషన్ ఇచ్చేవాళ్ళము, బట్ ఇప్పుడు అంగన్వాడీలోనే హాట్ మీల్స్ వండుతున్నారు. అంటే ఎవరైతే బెనిఫిషరీస్ ఉండారో ఖచ్చితంగా అంగన్వాడీకే వచ్చి వాళ్ళు ఫుడ్ తినాలనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అంటే ఖచ్చితంగా వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నారు, అది మనము చూస్తున్నాము కూడా. అంగన్వాడీకి వచ్చి వాళ్ళు ఆ న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు హెల్తీగా ఉంటారు, హెల్తీగా ఉండాలి అనే ఒక గెస్చర్తో మనం ఈరోజు చేసినాము. అదేవిధంగా అంగన్వాడీ పిల్లలందరికీ కూడాను ఎగ్గు మిల్క్ సప్లై న్యూట్రిషన్స్ ఫుడ్ కూడా మనము ప్రతి అంగన్వాడీలో కూడా మనం డెఫినెట్గా ఇది అమలు చేసే విధంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలందరికీ కూడా చాలా ఒక 13-14 టైప్స్ ఆఫ్ మనం ఈరోజు న్యూమరికల్ అయితే ఏమి, ఆల్ఫాబెటికల్ అయితే ఏమి, తెలుగు ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా